हाय फ्रेंड्स वेलकम टू उम्मडी वंटलू फ्रेंड्स बागुन्नारा अंडी नेनु कूडा बागुन्नानु मीरु कूडा बागुन्नारा इप्पुडु मनमु वेल्लुल्लि पच्चडी एला चेयालो नेर्चुकुंदामंडि ई वेल्लुल्लि पच्चडी चाला टेस्टीगा उंटदि हेल्थ कूडा चाला मंचिदंडि कोलेस्ट्रॉल नु तग्गिस्तदि मनकु हार्ट प्रॉब्लम्स एमन्ना उन्ना पोगोडुतदंडि मनमु 100 ग्रामुलु वेल्लुल्लि रेब्बलु तीसुकुन्नानंडि 100 ग्रामुलु वेल्लुल्लि रेब्बल्नि इला पोट्टु तीसुकोनि रेडीगा पेट्टुकुन्नानु మనం ఈ చింతపండును కూడా 100 గ్రాములు తీసుకున్నాము ఇలా పీసులు ఇలా ఏమీ లేకుండా నీటిగా చేసుకొని మనం దీన్ని వాష్ చేసుకొని నానబెట్టుకుందాము ఫస్ట్ ఇలా నానబెట్టుకున్న చింతపండుని మళ్ళీ ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ గా స్టవ్ వెలించుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి 1.5 స్పూన్ వేసుకుంటున్నాను నేను 100 గ్రాముల వెల్లుల్లికి ఇది సరిపోతాయండి మెజర్మెంట్స్ కొంచెం దూరంగా వేయించిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడి తయారు చేసుకుందామండి హాఫ్ స్పూన్ మెంతులు 1.5 స్పూన్ ఆవాలు అదే బాండిలో కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసి మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిని కొంచెం వేయించుకోవాలండి వేసి కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా కొంచెం కలర్ వస్తానే మనం ఒక బౌల్ లో తీసి పెట్టుకుందాము కావాలంటే ఇంకా సేపు కూడా వేయించుకోవచ్చు మన ఆప్షన్ ఇది మనము అదే బాండిలోనే మనము 100 గ్రాములు వెల్లుల్లి తీసుకున్నాము 100 గ్రాములు చింతపండు తీసుకున్నాము మనం ఇప్పుడు 100 గ్రాములు ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కొంచెం ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు అవి చిటపటలు ఆడిన తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర వేసుకుందాము ఆవాలు వేగిన తర్వాత అందులోనే మనం జీలకర్ర కూడా వేసుకుంటాము జీలకర్ర వేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశనగ పప్పు వేసుకుంటున్నామండి అది బాగా వేగిన తర్వాత మనం 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను 1/2 స్పూన్ పసుపు వేసిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జును మొత్తం అందులో పోసేసుకుంటున్నానండి ఈ చింతపండు గుజ్జు మొత్తం అందులో వేసేసుకుంటున్నాను ఇది బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి ఎంత ఉడికితే అంత మనకు పచ్చడి చాలా టేస్టీగా ఉంటదండి ఇది ఉడికేంత వరకు మనం వెయిట్ చేద్దాము చూసారా ఈ చింతపండు చూసారా చాలా బాగా ఉడుకుతుందండి ఆయిల్ కూడా బయటికి వచ్చింది మనం ఇలా ఉడికిన తర్వాత అందులోనే మనం వెల్లుల్లి ముందు వేయించి పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లి అందులో వేసేసి కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత 5 నిమిషస్ ఉడికిద్దాము వెల్లుల్లి అందులో వేసిన తర్వాత 5 నిమిషస్ ఉడికిన తర్వాత మనం చల్లారనిద్దాము దీన్ని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు మనము కొంచెం మెత్తగా పొడి చేసి పెట్టుకుందామండి ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకుందాము చూసారా ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనము చింతపండుని చూద్దాము చూసారా ఆయిల్ పూర్తిగా బయటికి వచ్చేసింది నాకు ఈ చింతపండు కూడా బాగా ఉడికిపోయిందండి మనకి ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే ఇంకా కాసేపు ఉడికించుకోవచ్చు ఈ ఇలా వస్తే సరిపోతుందండి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారనిద్దాము కంప్లీట్ గా పూర్తిగా చల్లారాలి అప్పుడు మనం salt కారము యాడ్ చేసుకుందాము పూర్తిగా చల్లారనిద్దామండి మన పచ్చడి పూర్తిగా చల్లారిపోయిందండి మనము ఇందాక మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఈ ఆవాలు మెంతులు వేయించి మిక్సీకి వేసుకున్న పొడి ఇందులో వేసేస్తున్నాను తర్వాత 3 స్పూన్ల salt 3 స్పూన్ల salt 3 స్పూన్ల కారం వేస్తున్నాను ఇవి మూడు వేసి బాగా కలుపుకొని మనము 2 డేస్ ఆగిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటదండి ఈ పచ్చడి హెల్త్ కూడా చాలా మంచిది ఇది కొలెస్ట్రాల్ ఉన్న తగ్గిస్తది హార్ట్ ప్రాబ్లం ఉన్న తగ్గిస్తది ఇంకా ఏదైనా ఎసిడిటీ ఉన్న కూడా తగ్గిస్తదండి ఈ పచ్చడి చాలా మంచిది మనం రోజు కొంచెం వేడివేడి అన్నంలో పెట్టుకొని తినాలండి చాలా బాగుంటది ఇలా కలుపుకొని మనం 2 డేస్ ఆగి జార్లో తీసి పెట్టుకోవాలి ఎయిర్ కంటైనర్ జార్లో తీసి పెట్టుకొని మనం లేదంటే గాజు సీసాలో దైనా తీసి పెట్టుకోవచ్చండి మన పచ్చడి రెడీ అయిపోయింది మనం సర్వీసింగ్ బౌల్ లోకి తీసుకుందాం సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం చూసారా చూస్తుంటనే నోరు ఊరిపోతుందండి నాకు చాలా కలర్ఫుల్ గా ఉంది అసలు యమ్మీగా ఉంది చాలా టేస్టీగా ఉంటదండి మనం ఒకసారి salt టేస్ట్ చూసుకొని salt సరిపోకపోతే ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది salt తక్కువైతే పచ్చడి చెడిపోయే అవకాశం ఉందండి
फ्रेंड्स पच्चड़ी चाला टेस्टीगा उंटदंडी इदी 1 मंथ वरकू उन्ना कूडा चेडिपोदु इदी कोलेस्ट्रॉल तग्गिस्तदी वेट लॉस अवुतारु इदी तिंटे चाला मंचिदंडी इदी तप्पकुंडा ट्राई चेयंडी बाय फ्रेंड्स।